సెన్సేషనల్ న్యూస్ కోసం నిన్ను ఫాలో అయిన మాట నిజమే. ఇది షూట్ చేసింది మాత్రం అందుకు కాదమ్మా. సూర్య ఫ్యామిలీలో ఉన్న చివరి వ్యక్తిని కూడా, మీ నాన్నే చంపేశాడన్న విషయం బయట ప్రపంచానికి తెలియాలని ఇది షూట్ చేశానమ్మా. బహుశా అతని బాధ దేవుడు అర్థం చేసుకున్నాడేమో, అందుకే ఈ సాక్ష్యం దొరికింది. లేకపోతే నీతో సహా సూర్య చెప్పింది ఎవరూ నమ్మేవాళ్ళు కాదమ్మా. శైలజ ఇక్కడికొచ్చింది, తనని మేనేజ్ చేయొచ్చు. ఇంతకీ సూర్యాని చంపేశావా? వాడు అసలు ఇక్కడికి రానేలేదు. రాలేదా? వాడు ఎక్కడ రాబిన్? ఎవడైనా దగ్గరికి వస్తే వీడిని కుక్కని గాల్చడు గాల్చేస్తాను. చూడు,
నువ్వు చాలా పెద్ద క్రైమ్ చేస్తున్నావు. ఆయన వదిలే, లేకపోతే నిన్ను షూట్ చేయాల్సి వస్తుంది. రా కాల్చు, కమ్ ఆన్ షూట్ మీ. నేను చచ్చేలోపు ఈయన మాత్రం ఖచ్చితంగా చంపేస్తాను. జీవితంలో నానే వాళ్ళని కోల్పోయి ఒక్కనే మిగిలాను. నాకు బతకాలన్న కోరిక లేదు, చావంటే భయమో లేదు. ఏంటండి ఇది? తన అనాథ శరణాలయాల ద్వారా ఎంతో మందికి జీవితాన్ని ఇస్తున్న గొప్ప వ్యక్తి అతను. అలాంటి వ్యక్తిని చంపాలనుకుంటున్నారు, అసలేంటి మీ ప్రాబ్లం? అదే అదే, మీరందరూ వీడిని ఒక మహాత్ముడిలా భావిస్తున్నారే, అదే నా ప్రాబ్లం. మీరు అనుకుంటున్నట్టు వీడు దేవుడు కాదు, కాదు. వీడి రాజకీయ జీవితం కోసం నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపిన జంతు వీడు. ఆఖరికి చిన్న పిల్లలు కూడా వదలలేదు. చెప్పరా, చెప్పు. అంతా అబద్ధం. ఇదంతా నీ రాజకీయాల్లోకి రాకూడదని ఎవరో చేయిస్తున్న కుట్ర, ఎవరు నమ్మద్దు. మారవరా, ఇప్పుడు నిన్ను వదిలేస్తే నీ స్వార్థం కోసం మాలాంటి మరెన్నో కుటుంబాలు బలవుతాయి. నిన్ను చంపడానికి తల్లి, నువ్వైనా చెప్పు, నాకేం తెలియదని మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాను, మీ పిల్లలతో ఆడుకోవాలనుకున్నాను, మీతో ఇంకా మోసం చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నావు. సూర్య ఫ్యామిలీని నువ్వు చంపింది నిజం, అది అబద్ధమని నన్ను నమ్మించావు. మా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు సీను మామ, ఆయన్ని కూడా చంపేశావు. ఒక ఫ్యామిలీ మొత్తాన్ని చంపి ఆ శవాల్ని మెట్లుగా చేసుకొని ముఖ్యమంత్రి కావాలనుకున్నావు. ఒకప్పుడు వచ్చే జన్మలో కూడా మీ కూతురుగా పుట్టాలని దేవుడిని కోరుకున్నాను, కానీ ఇప్పుడు మీ కూతురు నన్న ఫీలింగే భరించలేకపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుంది. సూర్య చెప్పిందంతా నిజమే. దానికి సంబంధించిన సాక్ష్యం మేడం, అందులో ఏముంది? ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వగలరా ప్లీజ్? హీ మస్ట్ బి పనిష్డ్. హీ మస్ట్ బి పనిష్డ్. కలల్ని కోరికల్ని చివరికి నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఇక్కడే చంపాలి. తప్పుకో, తప్పుకో, తప్పుకో సైను. వాడు చావాల్సిందే. తప్పుకో సైను.
మా అమ్మని బీట్ చేశాడు. ఓ మై గాడ్, నేను చేసిన డిష్ నా కూతురికి నచ్చింది అంటే నా లైఫ్ లో ఇంతకంటే అచీవ్మెంట్ ఏముంటుంది? అవును, మీరు